హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతి వ్లాగ్స్ అండ్ రీసెల్లింగ్ కార్నర్. నెల్లూరు టు అల్లూరు ఈ డిస్టెన్స్లో పడుగుపాడు అనే ఏరియా దగ్గర గరీబ్ బిర్యానీ చాలా ఫేమస్ అండి. ఎవరైనా ఈ రూట్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి బిర్యానీ మాత్రం టేస్ట్ చేసి వెళ్ళండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మంచి క్వాలిటీతో మంచి రైస్ అనేది ఉంటుంది, ప్లస్ 100 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ, ఎంత తింటే అంత అండి. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బిర్యానీ అయితే టేస్ట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఈ హోటల్కి వచ్చేసాము. ఇక్కడ 100 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ విత్ చికెన్ అంటే చాలామంది అయితే వస్తారు. సో క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా బయట ఇక్కడ ఇలా టేబుల్స్ వేసుంటారు, ఇక్కడ అయితే కూర్చొని తినొచ్చు. అండ్ లోపల ఇదైతే నాన్ ఏసీ అండి, నాన్ ఏసీ ఇలా ఉంటుంది. ఇంకా లోపల పోతే ఏసీ అనేది ఉంటుంది. ఇదైతే ఇక్కడే కుకింగ్ ఏరియా, ఇక్కడే కుక్ చేస్తారు. చూసారా, తిన్నంత బిర్యానీ 2 పీసెస్ 100 రూపీస్కి. షేరింగ్ అయితే లేదు, ఒకరికి మాత్రమే, ఎంత తింటే అంత ఒకరికి మాత్రమే షేరింగ్ అయితే చేయడానికి ఉండదు. రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ వాటర్ కూడా వాళ్ళే, వాళ్ళ స్టిక్కరింగ్ అనేది ఉంటుంది వాటర్ బాటిల్కి కూడా. మామూలుగా అయితే ఎక్కడైనా హోటల్స్లో చిన్న చిన్న కప్స్లో ఇలాగా ఇస్తారు మనకి కర్రీస్ వాటిలోకి, కానీ ఇక్కడ వాళ్ళే మనకి ఎంత కావాలంటే అంత వేసుకునే అలాగా బయట పెట్టుంటారు. సో నేను మా హస్బెండ్ వెళ్ళాము, తనైతే బిర్యానీ ఆర్డర్ పెట్టాను. నేను సాటర్డే అవడం వల్ల నేను నాన్ వెజ్ తినను. సో నేనైతే గోబీ ఫ్రైడ్ రైస్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. సో చూడండి ఎంత బాగుంది బిర్యానీ అనేది, మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉంది రైస్లో, ప్లస్ 2 పీసెస్ మనకి. మామూలుగా బయట హోటల్స్లో ఎక్కడైనా తినాలి అంటే 250 ఇలా 300 అలా ఉంటుంది బిర్యానీ, కానీ ఇక్కడ 100 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ అయితే ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేయాలండి, చాలా బాగుంటుంది. తినలేదు కదా ఎలా తెలుసు టేస్ట్ అనుకుంటున్నా, నేను ఆల్రెడీ ఇంతకుముందు వచ్చున్నాను. సో చాలా బాగుంటుందండి. నేనైతే ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది. ఆ గోబీ పీసెస్ కానీ చాలా బాగుందండి. దీంట్లోకైతే నాకు చిల్లీ సాస్ అండ్ టమోటా సాస్ అనేది 2 ఇచ్చారు. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇదే అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.